वेलकम टू ऑल समग्र शिक्षा सिद्दीपेट जिला आध्वर्यंलो निर्वहिंचबड़ुतुन्न विद्या मित्र यूट्यूब चैनल की स्वागतम। ई रोज मनमु 10వ तरगति गणित शास्त्रंलोनि बहुपदुल अध्यायंलो पुनश्चरण गुरिंचि नेर्चुकुंदाम। ना पेरु टी ब्रह्मारेड्डि एसए मैथ्स जेडपीएचएस रामसागर रायपूर मंडल। इप्पुडु मनमु एसएससी पब्लिक एग्जामिनेशन लो బహుపదులు అధ్యాయంలో వచ్చే ప్రశ్నల గురించి ఒకసారి తెలుసుకుందాం. మనకు 1వ సెక్షన్లో 1 మార్కు ప్రశ్న ఉంటుంది. దీంట్లో నుంచి మనకు ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2వ సెక్షన్లో ఒక ప్రశ్న 2 మార్కులకు సంబంధించింది వస్తుంది. అదేవిధంగా 3వ సెక్షన్లో 4 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. అదేవిధంగా పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్లో హాఫ్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. కాబట్టి మొత్తం 4 ప్రశ్నలు వస్తాయి. దీనికి గాను 7.5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనము బహుపదుల అధ్యాయంలో 1 మార్కు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, మొదటి ప్రశ్న చూస్తే రేఖీయ వర్గ ఘన బహుపదుల సాధారణ రూపాలను రాయండి అని ప్రశ్న అడిగినప్పుడు మనకు రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపము ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది, వర్గ బహుపది యొక్క సాధారణ రూపము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అవుతుంది, ఘన బహుపది సాధారణ రూపము ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అవుతుంది. అదేవిధంగా మరొక ప్రశ్నను గమనిద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ఎక్స్ ప్లస్ 2 అయిన పి ఆఫ్ 2 విలువను కనుక్కోండి. అంటే ఇక్కడ ఒక బహుపదిని ఇచ్చి దాంట్లో ఏదైనా ఒక విలువను ప్రతిక్షేపించి దాని విలువ కనుక్కోమని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 ప్రతిక్షేపించినప్పుడు మనకు పి ఆఫ్ 2 ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 2 అవుతుంది. దీన్ని సూక్ష్మీకరించినప్పుడు పి ఆఫ్ 2 ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 మైనస్ 6 ప్లస్ 2 ఆఫ్ 2 ఇస్ ఈక్వల్ టు 8 మైనస్ 6 ప్లస్ 2 అవుతుంది. పి ఆఫ్ 2 విలువ 4 అవుతుంది. మరొక ప్రశ్నను గమనిద్దాం. 3ఎక్స్ స్క్వేర్ మైనస్ 5ఎక్స్ ప్లస్ 7 బహుపది యొక్క శూన్యాల మొత్తం మరియు శూన్యాల లబ్ధాన్ని కనుగొనండి అని ఇచ్చినప్పుడు ఇచ్చిన బహుపదిని మనము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి చే పోల్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏ, ఎక్స్ యొక్క గుణకం బి, స్థిర రాశి సి అవుతుంది. కాబట్టి ఏ ఇజ్ ఈక్వల్ టు 3, బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5, సి ఇజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. మనకు శూన్యాలకు గుణకాలకు ఉన్న సంబంధం ఆధారంగా శూన్యాల మొత్తం ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 5/3 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 5/3 అవుతుంది. అదేవిధంగా శూన్యాల లబ్ధం ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. కాబట్టి 7/3గా వస్తుంది. అదేవిధంగా మరొక రకమైన ప్రశ్నను గమనిద్దాం. ఒక దీర్ఘచతురస్ర భుజాలు బహుపది 5ఎక్స్ స్క్వేర్ మైనస్ 10ఎక్స్ ప్లస్ 15 యొక్క శూన్యాలు అయిన దాని వైశాల్యాన్ని కనుగొనండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇచ్చిన బహుపదిని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి చే పోల్చినప్పుడు ఏ ఇజ్ ఈక్వల్ టు 5, బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10, సి ఇజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఇక్కడ బహుపది శూన్యాలు ఆల్ఫా బీటా అనుకున్నప్పుడు అయిన దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఆల్ఫా అవుతుంది, వెడల్పు బీటా అవుతుంది. దీర్ఘచతురస్ర వైశాల్యము మనకు రావాలంటే శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటాగా తీసుకుంటాం. దాని విలువ మైనస్ బి బై ఏ అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ 10/5 అవుతుంది. సూక్ష్మీకరించినప్పుడు దాన్ని 2గా మనకు విలువ వస్తుంది. ఇప్పుడు కొన్ని 2 మార్కుల ప్రశ్నలు ఏ మాదిరిగా వస్తాయో గమనిద్దాం. మైనస్ 1 మరియు 7లు బహుపది పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6ఎక్స్ మైనస్ 7 యొక్క శూన్యాలు అవుతాయా అని వివరించండి. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే శూన్య విలువ అంటే ఏదైనా ఒక బహుపదిలో ఒక వాస్తవ సంఖ్యను ప్రతిక్షేపించగా దాని విలువ 0 అయితే ఆ వాస్తవ సంఖ్యను ఆ బహుపది యొక్క శూన్య విలువ అంటాం. ఇప్పుడు మనము ఇచ్చిన బహుపదిలో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్రతిక్షేపించినప్పుడు గమనించండి పి ఆఫ్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ మైనస్ 1 మైనస్ 7. దీన్ని సూక్ష్మీకరించగా మనకి చివరికి పి ఆఫ్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అదేవిధంగా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7ను కూడా ప్రతిక్షేపించి చూద్దాం. పి ఆఫ్ 7 ఇజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 7 మైనస్ 7. దీన్ని కూడా సూక్ష్మీకరించినప్పుడు మనకి పి ఆఫ్ 7 ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ మనము పి ఆఫ్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 గమనించాం, పి ఆఫ్ 7 ఇజ్ ఈక్వల్ టు 0గా గమనించాం. కాబట్టి మైనస్ 1 మరియు 7లు శూన్యాలు
అవుతాయని తెలుస్తుంది. మరొక ప్రశ్న గమనిద్దాం. ఐదు మరియు ఒకటి శూన్యాలు గాగల వర్గ బహుపదిని కనుగొనండి. ఇచ్చిన శూన్యాలను మనము ఆల్ఫా బీటాగా తీసుకోవాలి. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐదు, బీటా ఈజ్ ఈక్వల్ టు ఒకటిగా తీసుకుంటాం. శూన్యాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఐదు ప్లస్ ఒకటి ఆరు అవుతుంది. శూన్యాల లబ్దము ఆల్ఫా ఇంటూ బీటా ఐదు ఇంటూ ఒకటి ఐదు అవుతుంది. ఆల్ఫా బీటాలు శూన్యాలుగా గల వర్గ బహుపదికి సమీకరణం ఏంటంటే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ పైన విలువలను కింద ప్రతిక్షేపించినట్టయితే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా సిక్స్ కాబట్టి ఆరు ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఐదు కాబట్టి ప్లస్ ఐదు అవుతుంది. ఇక్కడ మనము కే విలువను ఒకటిగా తీసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే బ్రాకెట్ లోపల ఉన్నటువంటి బహుపదికి భిన్నాలు లేవు కాబట్టి హారాలు లేవు కాబట్టి ఒకటిగా తీసుకుంటాం. హారాలు ఉన్నట్లయితే హారాలకు తగినట్టుగా మనము కే విలువను తీసుకుంటాం. కే విలువ ఒకటి ప్రతిక్షేపించినప్పుడు ఒకటితో గుణించినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్గా బహుపది మనకు వస్తుంది. మరొక ప్రశ్న, వర్గ బహుపది ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు మైనస్ ఏడు ఎక్స్ యొక్క శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధాన్ని సరిచూడండి అన్నప్పుడు ఇక్కడ ఈ ఇచ్చిన బహుపది క్రమ పద్ధతిలో లేదు. ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ గుణ ఎక్స్ యొక్క పదం ఉండాలి, తర్వాత స్థిరరాశి ఉండాలి. కాబట్టి దాని క్రమ పద్ధతిలో రాసినప్పుడు సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ అవుతుంది. దీంట్లో ఏ ఇజ్ ఈక్వల్ టు ఆరు, బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏడు, సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ మూడు అవుతుంది. ఇచ్చిన బహుపదిని సున్నాకు సమానం చేసుకొని అప్పుడు ఎక్స్ స్క్వేర్ పదాన్ని స్థిరరాశిని గుణించుకోవాలి. ఆరు ఎక్స్ స్క్వేర్ ఇంటూ మూడు గుణించినప్పుడు పద్దెనిమిది ఎక్స్ స్క్వేర్ వస్తుంది. దీన్ని రకరకాలుగా కారణాలుగా కారణాంకాలుగా రాసుకుందాం. సో ఇక్కడ చూడండి మీరు ఈ పద్దెనిమిది ఎక్స్ స్క్వేర్ను మనము మూడు రకాలుగా రాయగలుగుతున్నాము. ఇప్పుడు మధ్య పదాన్ని మైనస్ ఏడు ఎక్స్ను పైన ఉన్న పదాలను ఉపయోగించి రాసినప్పుడు మైనస్ ఏడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ మైనస్ తొమ్మిది ఎక్స్గా మనం గమనించవచ్చు. కాబట్టి మైనస్ ఏడు ఎక్స్ స్థానంలో ప్లస్ రెండు ఎక్స్ మైనస్ తొమ్మిది ఎక్స్ను ప్రతిక్షేపించినప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. మొదటి రెండు పదాల నుంచి మనము టూ ఎక్స్ కామన్ తీస్తాము, చివరి రెండు పదాల నుండి మైనస్ త్రీను కామన్ తీసినప్పుడు మనకు టూ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. వీటిని విడివిడిగా సున్నాకు సమానం చేసినప్పుడు త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో మరియు టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరోగా గమనించవచ్చు. కాబట్టి త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ అవుతుంది. అదేవిధంగా రెండవది టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ అవుతుంది. ఇవి రెండింటిని మనము ఆల్ఫా బీటాలుగా తీసుకుంటాం. ఇప్పుడు శూన్యాల మొత్తాన్ని తీసుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ మైనస్ వన్ బై త్రీ ప్లస్ త్రీ బై త్రీ అవుతుంది, త్రీ బై టూ అవుతుంది. వీటిని హారాలు సమానం చేసుకొని కూడినట్లయితే మనకు ఏడు బై ఆరుగా గమనించుకోవచ్చు. అదేవిధంగా గుణకాలను ఉపయోగించినప్పుడు శూన్యాల మొత్తం మైనస్ బి బై ఏ. కాబట్టి ఈ గుణకాలను ప్రతిక్షేపించినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏడు బై ఆరు అవుతుంది. దాని విలువ ఏడు బై ఆరు. ఇక్కడ మనం గమనించినట్లయితే శూన్యాల మొత్తాన్ని ఆల్ఫా బీటా ఉపయోగించిన ఏడు బై ఆరు వచ్చింది, గుణకాలను ఉపయోగించినా కూడా ఏడు బై ఆరు వచ్చింది. అదేవిధంగా శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా విలువలను గుణించినప్పుడు మనకు మైనస్ మూడు బై ఆరు లేదా సూక్ష్మీకరించినప్పుడు మైనస్ ఒకటి బై రెండుగా గమనించవచ్చు. అదేవిధంగా గుణకాలను ఉపయోగించి శూన్యాల లబ్ధానికి సూత్రము సి బై ఏ, కాబట్టి మైనస్ త్రీ బై సిక్స్ అవుతుంది. కాబట్టి సూక్ష్మీకరించినప్పుడు మైనస్ వన్ బై టూ. ఇక్కడ మనము శూన్యాల లబ్ధము శూన్యాలను ఉపయోగించినా గుణకాలను ఉపయోగించినా ఒకే ఫలితాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు కొన్ని నాలుగు మార్కుల ప్రశ్నల మాదిరి చూద్దాం. గ్రాఫ్ గీచి బహుపది ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు ఎక్స్ మైనస్ ఐదు యొక్క శూన్యాలను కనుక్కోండి. దీనికోసం మనం ఏం చేస్తామంటే మొదటగా ఒక పట్టికను తయారు చేసుకుంటాము. దాంట్లో ఎక్స్ విలువలు వై అనగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఐదు ఇచ్చిన బహుపది, చివరిగా ఎక్స్ కామా వై పై రెండు విలువలను మనం బిందు రూపకంగా సూచి. ఇక్కడ మనము ఎక్స్ విలువలను కొన్ని తీసుకున్నాము, గమనించండి మైనస్ మూడు మైనస్ ఒకటి రెండు ఆరు. ఈ విలువలు బహుపదిలో ప్రతిక్షేపించినప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మూడు ప్రతిక్షేపించినప్పుడు బహుపది యొక్క విలువ పదహారు వస్తుంది. మైనస్ ఒకటి ప్రతిక్షేపించినప్పుడు సున్నా వస్తుంది. రెండు ప్రతిక్షేపించినప్పుడు మైనస్ తొమ్మిది, ఆరు ప్రతిక్షేపించినప్పుడు ఏడు వస్తుంది. కాబట్టి బిందువులు వచ్చేసి మైనస్ మూడు కామా పదహారు, మైనస్ ఒకటి కామా సున్నా, రెండు కామా మైనస్ తొమ్మిది,
ఆరు కామ ఏడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వై విలువ, ఇక్కడ వై విలువలను గమనించండి, అవి ఆరోహణ క్రమం నుంచి అవరోహణ క్రమానికి కానీ అవరోహణ క్రమం నుంచి ఆరోహణ క్రమం వచ్చేటట్టుగా ఎక్స్ విలువలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిందువులను మనం గ్రాఫ్ రూపంలో ప్రతిక్షేపించినప్పుడు ఈ విధంగా మనకు ఒక గ్రాఫ్ వస్తుంది. ఇక్కడ ఈ గ్రాఫ్ను గమనించినట్లయితే ఈ బహుపది వక్రము ఎక్స్ అక్షాన్ని రెండు బిందువుల వద్ద ఖండిస్తుంది. అవి మైనస్ ఒకటి కామా సున్నా మరియు ఐదు కామా సున్నా. కాబట్టి ఈ వర్గ బహుపది ఎక్కడైతే ఎక్స్ అక్షాన్ని ఖండించిందో ఆ ఎక్స్ నిరూపకాలని మనము దాని యొక్క శూన్య విలువ అంటాం. కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఒకటి మరియు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఐదు అవుతుంది. మరొక ప్రశ్న చూద్దాం. రెండు ఎక్స్ ఘాతం నాలుగు మైనస్ మూడు ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ టూ అనే బహుపదికి రూట్ టూ కామా మైనస్ రూట్ టూ అనేది రెండు శూన్యాలైన మిగిలిన అన్ని శూన్యాలను కనుగొనండి. ఇక్కడ మనం ప్రశ్న గమనించినట్లయితే అది నాలుగవ పరిమాణ బహుపది కాబట్టి దీనికి నాలుగు శూన్యాలు ఉంటాయి. క్వశ్చన్లో రెండు శూన్యాలు ఇచ్చేసి మిగిలిన వాటిని కనుక్కోమన్నాడు. ఇచ్చిన శూన్యాలను ఎక్స్ విలువలుగా తీసుకున్నట్లయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ రెండు, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ రెండు అవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ రూట్ టూ మరియు ఎక్స్ ప్లస్ రూట్ టూ అనేవి కారణాంకాలు అవుతాయి. ఈ రెండు కారణాంకాలను గుణించినట్లయితే మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వస్తుంది. ఈ వచ్చిన లబ్ధంతో ఇచ్చిన బహుపదిని మనం భాగించుకుంటాం. మొదటి స్టెప్లో విభాజ్యంలోని మొదటి పదాన్ని విభాజకంలోని మొదటి పదంతో భాగించినప్పుడు టూ ఎక్స్ భాగఫలంలో రాసుకొని విభాజకంతో గుణించినప్పుడు రెండు ఎక్స్ ఘాతం నాలుగు మైనస్ నాలుగు ఎక్స్ స్క్వేర్ వస్తుంది. దీనికి గుర్తులు మార్చుకొని తీసేసినప్పుడు మనకు త్రీ ఎక్స్ ఘాతం మూడు ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఆరు ఎక్స్ మైనస్ రెండుగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ విభాజ్యంలోని మొదటి పదము మైనస్ త్రీ ఎక్స్ క్యూబ్, దాన్ని విభాజకంలోని మొదటి పదం ఎక్స్ స్క్వేర్తో భాగించినప్పుడు మైనస్ త్రీ ఎక్స్ వస్తుంది. దాన్ని భాగఫలంలో రాసుకొని విభాజకంతో గుణించినప్పుడు మైనస్ త్రీ ఎక్స్ ఘాతం మూడు ప్లస్ సిక్స్ ఎక్స్ వస్తుంది. దాన్ని గుర్తులు మార్చి తీసేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ మిగులుతుంది. ఇప్పుడు మళ్ళీ విభాజ్యంలోని మొదటి పదము ఎక్స్ స్క్వేర్ అవుతుంది, విభాజకంలో కూడా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనము స్టెప్ త్రీలో ఒకటి వస్తుంది. కాబట్టి ఆ ఒకటిని విభాజకంతో గుణించినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వస్తుంది. వీటి గుర్తులు మార్చి తీసేసినప్పుడు మనకు శేషం సున్నా వస్తుంది. ఇప్పుడు మనము భాగహార న్యాయాన్ని ఉపయోగించినప్పుడు మనము విభాజ్యం ఇజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలంగా రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన భాగఫలాన్ని మనము మధ్యపదాన్ని విడగొట్టి కారణాంకాలుగా రాసుకున్నప్పుడు టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. మొదటి రెండు పదాల్లోంచి టూ ఎక్స్ కామన్ తీస్తాము, రెండు చివరి రెండు పదాల నుండి మైనస్ ఒకటి కామన్ తీస్తాము. ఆ విధంగా మనకు వచ్చే కారణాంకాలు ఎక్స్ మైనస్ వన్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ వన్. వీటిని సున్నాకు సమానం చేసినప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి వస్తుంది, రెండవది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు వస్తుంది. కాబట్టి మిగిలిన శూన్యాలు మనము ఈ విధంగా కనుక్కోవడం వల్ల ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి మరియు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై టూగా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలను మనము సాధన చేసినట్లయితే పబ్లిక్ పరీక్షలో మనము పదవ తరగతిలో బహుపదులు అనే అధ్యాయాన్ని మనము సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాము.